ప్రియమైన దేవుని ప్రజలారా అందరూ బాగున్నారా బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను మత మార్పిడి బిల్లు అనేది ఒకటి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారని మనం వింటూ ఉన్నాం అది జనవరి తారీఖు చేయడం జరిగింది దాన్ని సుప్రీంకోర్టులో వాయిదాల వేస్తూ వాయిదాలు వేస్తూ వస్తూ ఉన్నారు అయితే క్రమంగా జరుగుతూ ఉంది ఇప్పుడు షడన్గా ఆ ఫిబ్రవరిలో పెట్టవలసిన ఆ వాయిదా షడన్గా ఈరోజు సోమవారమున వారు పెట్టాలని నిర్ణయించుకున్నారు సోమవారమున వారు పెట్టి దాన్ని ప్రణాళికలు చేయాలని అది చివరి మాటలు అనేదిగా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారంటే ఏం తెలియజేస్తున్నారంటే ఆల్రెడీ అనేక రాష్ట్రాల్లో ఈ మత మార్పిడికి సంబంధించిన బిల్లును తీసుకొచ్చారు దాదాపుగా తొమ్మిది దేశ తొమ్మిది రాష్ట్రాలు అది ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా మీకు చాలామంది అనుకుంటున్నారు ఏం కాదండి నిజమైన క్రైస్తవులు బయటపడతారండి నిజమైన క్రైస్తవులు బయటపడతారండి నిజంగా భలే ఉంటుందండి అనుకుంటున్నారు నోనో నూనో చాలా దారుణమైన పరిస్థితులు ఎదురై ఎదురవుతాయి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మత స్వేచ్ఛకు అడ్డుకట్ట వేసే పరిస్థితి కనబడతా ఉంటుంది రాజ్యాంగం ఇచ్చింది మత స్వేచ్ఛ ఉంది అని మత మార్పిడి మతమును ఎవరైనా అనుసరించవచ్చు వారి వారు అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు జరగబోయే పరిస్థితి ఏంటంటే లాయర్స్ని పెట్టారు వాదిస్తూ ఉన్నారు ఇద్దరు లాయర్స్లో ఒక ఆయన మన ఆ చెన్నై ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి వాదిస్తున్నారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చి దీన్ని పూర్తిగా తీసుకురావాలనుకు ప్రణాళికలు చేస్తూనే ఉన్నారు జడ్జియే ముందుకు వచ్చి చేయాలని ప్రణాళికలు చేస్తూ ఉన్నారు అయితే జరగబోయే కారణం ఏంటంటే చాలా భయంకరమైన ప్రమాదాలు మనం కొని తెచ్చుకునే పరిస్థితి కనబడతా ఉంది ఇది ఇప్పటితో ఆపివేయబడితే చాలా ఉత్తమమైనది ఈ మత మార్పిడి బిల్లు ఒక్కసారిగా వస్తే ఈరోజు తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి తొమ్మిది రాష్ట్రాలలో మత మార్పిడి బిల్లు రావడం వలన ఇంతకుముందు మత మార్పిడి బిల్లులో కొన్ని యొక్క ప్రణాళికలు వారు చేసి ఇలా ఇలా ఉంది కానీ ఆ కర్ణాటక తర్వాత ఛత్తీస్గఢ్ ఇంకా ఉత్తరప్రదేశ్ ఒరిస్సా బీహార్ అనేక ప్రాంతాలలో ఈ యొక్క బిల్లు యొక్క మా గొప్ప కార్యం ఏంటంటే చేయబోతుంది ఏంటంటే ఎప్పటికప్పుడు అణచివేతకు గురి చేయాలని ప్రణాళికలు వేస్తారు నిజం కరెక్ట్ ఇది తమాషా విషయం కాదండి చాలా ఆ భయంకరమైన ప్రమాదాలు కొని తెచ్చుకో అయితే ఇది రాకుండా కృప చూపించాలని దేవుడిని ప్రార్థన చేద్దాం అనుకోవచ్చు ఇది వస్తే ఏం కాదండి ఏం కాదని కానీ కావాల్సి ఏమి చేయకపోయినా చేసినట్లుగా చేయాలనే ప్రణాళికలు చేయబోతారు జరగబోయే కార్యం ఇది భారంతో ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లు చాలా దేశాలలో చాలా రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో ప్రజలు సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు దీన్ని తీసుకురావడము ఎందుకు దీనికి దీన్ని తీసుకురావడం వలన ఏమి కార్యం జరుగుతుంది అసలు ఏంటి అంటే అందరూ మనవారే ఉండాలా మనవారే ఉండాలి అసలు ఈ కార్యాచరణ జరగకూడదు ఎక్కువైపోతూ ఉంది మత మార్పిడి అని ప్రణాళిక చేసుకుంటున్నారు బలవంత మత మార్పిడి అంటారు అంటే ఎట్లా ఈ బిల్లులో యొక్క ప్రాముఖ్యత పొందుపరిచిన విధం ఏంటంటే బలవంత మత మార్పిడి నువ్వు బలవంతంగా ఒక అమ్మాయిని ముస్లిమ్స్ ఉన్నారండి ముస్లిమ్స్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని బలవంతంగా నువ్వు ఇదిగో ముస్లింగా మారాలా అని చెప్ రీతి క్రైస్తవులు బలవంతంగా డబ్బులు ఇచ్చో లేకపోతే నువ్వు హెచ్చరించో చేసేది బలవంతంగా చేయాలనే బిల్లు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఎవరు బలవంతంగా చేయరు ఎప్పుడు కూడా బలవంతం చేయరు ప్రేమతో తెలియజేసేది కాకపోతే వారే బలవంతంగా ఇదిగో ఈ పేరు నువ్వు చెప్పు ఇదిగో ఇలా చేయనువు ఇలా కొట్టు ఇలా చేయి ఇదిగో ఈ మాట మాట్లాడు అని వారే బలవంతం చేస్తూ ఉంటారు కానీ ఏ రోజు కూడా క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ జైనులు కానీ హిందువులు సారీ వ్యక్తులు ఎవరు కూడా బలవంతంగా చెయ్యరు బలవంతంగా చేస్తున్నారని మన మీదికి నిందలు వేస్తూ ఉంటారు ఆ సమయంలో ఏం చేస్తారు ప్రతి ఒక్కరూ ఇది బలవంతంగా చేస్తున్నారండి కావాల్సి తీసుకొచ్చి కావాల్సి జైల్లో పెట్టడాలు కావాల్సి చేయడాలు జరుగుతూ ఉంటాయి బైబిల్లో రాయబడతా వచ్చింది ఒక మాట నా నిమిత్తము మిమ్మల్ని చెరసాలకు పంపిస్తారు దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే తరం ఒకటి వస్తుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది అయితే ఇది భారతదేశంలో అమలు కాకుండా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారులు రాజకీయ నాయకులు వీరందరూ స్పందించి మాట్లాడి దీన్ని ఆపివేసే శక్తి ఎవరి దగ్గర ఉందంటే దేవుని యొక్క బిడ దగ్గర ప్రజల దగ్గర ఉంది అది నువ్వు ముస్లిం అయినా హిందువు అయినా ఆ క్రైస్తవుడు అయినా ఎవరివైనా కానీ ఎవరివైనా కానీ స్వేచ్ఛను హరించి వేసే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి నేను చాలా క్లుప్తంగా తెలియజేస్తున్నాను జరగబోయే విషయాలు ఇవి ఆ తర్వాత ఈ మత నిరోధక బిల్లు అనేది జరగకూడదని ఇప్పటికీ అనేక రాష్ట్రాలలో చాలామంది క్రైస్తవులు ముస్లిమ్స్ ఒక టీమ్గా బయలుదేరి వారు కార్యాచరణ చేస్తున్నారు ఛత్తీస్గఢ్లో ఉత్తరప్రదేశ్ బీహారు తమిళనాడు ఆ కేరళ ఆ ప్రాంతాల్లో చేస్తున్నారు వారు కార్యం వారు కార్యం జరిగిస్తూ ఉన్నారు ఈరోజు కర్ణాటకలో చూడండి మత మార్పిడి బిల్లు తీసుకొని తీసుకొస్తున్నారు అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ క్రైస్తవులు చాలామంది స్పందించాల దేవుని సేవకులు కూడా ఆగిపోయి ఉన్నారు అట్లనే కర్ణాటకలో ఎవరు కూడా మాట్లాడలే దాని ప్రభావం వలన ఎంబటి పెట్టేశారు ఎంబటి చేశారు అదే కనుక ఆ దినాల్లో ముస్లిమ్స్ ఇతరులమైన క్రైస్తవులు ఇతర అయిన వ్యక్తులు అందరూ కలిసి ఎందుకు ఇలా తీసుకొస్తే గవర్నమెంట్ ప్రశ్నిస్తే వచ్చేదా రాదండి ఎందుకు వస్తుంది ఆ హక్కులు మనమే మన దగ్గర ఉన్నాయి మాకు విరుద్ధంగా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇట్లా అనేది ఆ హక్కును వినియోగించుకోవచ్చు ఈరోజు భారతదేశం అంతటా సమాధానము సంతోషము లేకుండా చేసే బిల్లు ఇది ఒకటిగా మారబోతుంది దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే సహోదరుడు అజయ్ బాబు గారు కూడా చాలా ఎక్కువగా వీటి గురించి పోరాడుతూ ఉన్నాడు ముస్లిమ్స్ చాలామంది పోరాడుతూ ఉన్నారు ఆ తర్వాత దేవుని బిడ్డలు క్రీస్తు విజయం మన జాన్ బాబు గారు గారు ఇతర ఇతర వ్యక్తులు కూడా పోరాడుతున్నారు వీటి గురించి ఇది రాకుండా ఆపు ఆపాలి ప్రార్థన చేద్దాం మన హక్కులు మనము ఉపయోగిద్దాం మన హక్కులు వీటి గురించి ఉపయోగిద్దామని వారు మీటింగ్స్ పెడుతూ అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ కంబం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతాల మీటింగుల కొరకు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే భారంతో ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లు ఈ యొక్క బిల్లు వస్తే ఏమాత్రము కష్టమైన పరిస్థితి ఎదురవుతుంది కొత్త కొత్త చట్టాలను తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటారు దాని కొరకు మనకెందుకు లేని మౌనంగా ఉంటే రాజకీయ నాయకులు కానీ ఇతరమైన మత విశ్వాసం కలిగిన వారు కానీ ప్రజలు కానీ వస్తే ప్రమాదము తప్పించుకోవడం కూడా కష్టం నిజమండి అనేక ప్రాంతాలు పెట్టారు అనేక ప్రాంతం అందుకే దీని గురించి మాట్లాడడానికే ఎడ్వర్డ్స్ గారు కూడా దీని గురించి మాట్లాడారు ఆయన నిజం చెప్పాడు జరగబోయే పరిస్థితిని గురించి ఆయన చెప్పాడు జరగబోయే పరిస్థితి గురించి ఆయన తెలియజేశాడు తెలియజేసినప్పుడు భయపెడుతున్నారు అని చెప్పి ఎంతో బాధకు గురి చేసి ఆయన కూడా దిగ్భ్రాంతికి లోన్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆలోచించండి భారంతో ప్రార్థన చేయండి అందరూ ఒకటిగా ఉండి ప్రార్థన చేస్తూ వీలైతే అవేర్నెస్ ప్రజలకు కలగచేయండి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ దళితులు గిరిజనులు అందరూ సమాధానం సంతోషంతో ఉండవచ్చు ఉండాలా లేకపోతే పరిస్థితులు చాలా ప్రమాదంగా ఉంటాయి మీకు ఈ స అనేక విషయాలు నేను తెలియజేస్తాను ఒక దేవుని సేవకుడిగా వాక్యమే బోధించుకొని వాక్యమే ప్రకటించవచ్చు కానీ వీటిని ఎవరు తెలియజేస్తారు వీటిని ఎవరు ప్రకటిస్తూ ఉంటారు కాబట్టి వాటి గురించి నేను వీటిని కూడా నేను తెలియజేస్తున్నాను ఆలోచించు